నెల్లూరు జిల్లా అల్లూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న పురాణ ప్రవచనాలు చివరి రోజు శాస్త్రోక్తంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పురాణ ప్రవచనాల బ్రహ్మశ్రీ వేమ సుబ్రహ్మణ్యం గుప్తా, సత్యదీప మాతాజీ ఆర్యవయస్సు దంపతులచే వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రవచనాలను వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్యవయస్సుల కులదేవత అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవయస్సులకు అండదండగా ఉంటూ వారిని వ్యాపార రంగంలోనూ విద్యా ఉపాధి రంగంలోనూ అన్ని విధాల ఆశీర్వదించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బ్రహ్మానందం, సత్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ప్రచారంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లాలో అల్లూరు ఈ పట్టణంలో ఆర్యవైశ్య కులదైవమైన వాసవి దేవాలయ సన్నిధిలో మన గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు, కమిటీ సభ్యులందరి సమక్షంలో విజయవంతంగా, ఉత్సాహవంతంగా ఈ రోజు మూడవ రోజున కార్యక్రమంగా నిన్న మొన్న కూడా పురాణ ప్రవచనాల్లో భాగంగా ఈ రోజున వాసవి వ్రతాలను జరిపించి అమ్మవారి కథను విశేష రూపకంగా కూడా మేము తెలియచేశాము. భక్తులందరూ కూడా ఎంతోమంది విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి ఈ మీరందరూ కూడా, అంటే ఈ ఛానల్ వాళ్ళు కూడా ఈ విధంగా కవర్ చేయడం అమ్మవారి అనుగ్రహం వలన అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు, అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరీ తెలియజేసుకుంటూ జై బలో వాసవి మాతాకి. విశ్వరూపాన్ని ప్రదర్శించింది కనుకనే విశ్వమాత వాసవి అని అంటూ ఉన్నాము ఆ అమ్మవారిని. అమ్మవారి దయవలన అనేక మంది ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజుకి 3 పువ్వులు 6 కాయలుగా కృషి, గోరక్ష, వాణిజ్యాలను, అంటే వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధిపరిచే దేవత కనుక వ్యాపార దేవతగా, మనకు ధనాన్ని ప్రసాదించే దేవత ధనలక్ష్మి అని, మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి దేవుడు పరమేశ్వరుడని, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయ స్వామిని, సంతోషాన్ని ఇచ్చేటువంటి తల్లి సంతోషమాత అని, ఆ విధంగా వ్యాపారాన్ని అనుగ్రహించే దేవతే మన వాసవి దేవత. కనుకనే ఈరోజుకి ఆర్యవైశ్యులందరూ కూడా వ్యాపారంలో అనేక విధాలుగా లాభపడుతూ అమ్మవారి ఆశీర్వాదంతో అంచెలంచెలుగా 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని, అందుకనే ఆర్యవైశ్యులకు లక్ష్మీ కుబేరాని, లక్ష్మీ సంపన్న అని ఆ బిరుదులంతా కూడా ఈ అమ్మవారి దయవలన ఆర్యవైశ్యులకు ఉన్నాయి. ఆర్య అనగా అమ్మవారికి ఉన్నటువంటి అనేక నామాల్లో ఆర్యోద్భవ యనమహ అని, పరమేశ్వరుడికి ఉన్న అనేక నామాల్లో వైశ్వానర యనమహ అని, ఆ విధంగా ఈ రోజున ఆర్యవైశ్య 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 అంటే ఒక కులానికి సంబంధించినది మాత్రమే కాదు, ఒక్కసారి ఆర్యవైశ్య అనంటే ఆ వాసవీమాతను తలిస్తే ఆ పరమేశ్వరుని పార్వతీదేవిని తలిచిన పుణ్యం వస్తుంది. కనుకనే మన ఆర్యవైశ్యులకు ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ గోమటులు, కోమటులు, అదేవిధంగా శ్రేష్ఠి, గుప్త, వర్తకులు, ఊరుజులు, నగరులు, వాణిజ్యులు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ నామం ఆర్యవైశ్యులుగానే ఈనాటికి సమాజంలో పిలువబడుతున్నారు. ఈ ఆర్యవైశ్యులు ఎంతో అమ్మవారి దయ వలన అనేక బ్రాహ్మణులు పూజించబడుతూ ఉంటారు. అలాగే ఆర్యవైశ్యులు ఈ విధంగా గొప్ప గౌరవనీయ స్థాయిలో ఉంటారు. క్షత్రియులు సన్మానించబడతారు, సేవకులు, శూద్రులు గుర్తించబడతారు. ఆ విధంగా ఆర్యవైశ్యులు కూడా ఈనాటికి అనేక విధాలుగా సంఘములో పేరు, ప్రఖ్యాతులతో, ఐశ్వర్యముతో, వృత్తితో, ఉత్సాహంతో, వ్యాపారంలో అనేక విధాలుగా అమ్మవారి దయవలన వీరు పూజ్యనీయులుగా ఉండబడుతున్నారు. కనుకనే నేటి సమాజంలో ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్యుల ఐకమత్యం, ఆర్యవైశ్య సత్రాలు అన్ని కూడా ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. జై భలో వాసవి మాతాకి. ఈరోజు అల్లూరు పట్టణంలో శ్రీ వాసవి మాత ప్రవచనములు వేమాస సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని సంప్రదించడం, మేము అంగీకరించి ఈ ఏర్పాటు చేసి 3 రోజులుగా వాళ్ళు ఇచ్చిన ప్రవచనాల్లో మాకు ఎన్నో తెలియని విషయాలని తెలియపరిచి అమ్మవారి గురించి ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకునే విధంగా వాళ్ళు చేసిన ప్రసంగాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP-SET, I-SET code, SANK, Adishankara Group of Institutions, Guduru.